తమ సమయమున మరొకసారి మీ పాద సన్నిధికి రావటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. మీ దాసులను నిలబెట్టుకొని ఎన్నో విలువైన విషయాలు మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరికొన్ని విషయాలు ఆలోచించుకోవచ్చుండగా మీ సహాయాన్ని అనుగ్రహించమని మీ ప్రియులకు అర్థమయ్యే రీతిలో బోధించగలిగిన సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని దీన్ని విడిచిపెట్టగా వాటిని హృదయ మందు భద్రపరచుకోగలిగిన కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, అనుకున్న రీతిగా దేవుడు ఈ రీతిగా సిద్ధపరిచాడు. యాక్చువల్గా ఇవాళ ఉజ్జనగూడలో ఉండే ప్రేయర్ అది అనుకోని రీతిగా దేవుడు ఇక్కడ జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. స్పెషల్ ఏంటి చెప్పండి, స్పెషల్ ఏంటి అందరికీ తెలుసా లేదా? చెప్పారా మీకు ఎవరికన్నా? ఏందండి మౌనంగా ఉన్నారు? ఏంటి ఆ పిల్లల పేరు మౌనిక అని చెప్పి మౌనం అంటున్నారేంటి? స్పెషల్ ఏంటి చెప్పండి, మీరు చెబుతారా నన్ను చెప్పమంటారా? పుట్టినరోజు డెలివరీ డేనా? దానికోసం నేను అడిగింది అనమాట. పుట్టినరోజు ఇది అవునా? దాని గురించి విందాం. ఏం పేరు? జ్ఞాన మౌనిక, రెండు ఉండే కదా. జ్ఞానవంతులు ఎలాగుంటారు? ఈ పేర్లోనే ఉంది. ఇది నాన్న చాలా విలువైన విషయాలు మనం నేర్చుకుందాం ప్రిల్లరా. ఇది ఎన్నోసార్లు మీరు విన్నారు గర్భ దేవుడు ఇచ్చేది గర్భఫలం గురించి. ఇది పుట్టినరోజు కాదు కానీ డెలివరీ డే. అంటే ఒక వస్తువు తయారైపోయి షోరూంలో ఉంటే దాన్ని ఏం చేస్తాం మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఏమంటాం? డెలివరీ అయింది. ఇప్పుడు ఫోన్లో కొన్ని యాప్ మనం బుక్ చేసుకుంటూ ఉంటాం. బుక్ చేయగానే అక్కడ ఎప్పుడు బుక్ చేసుకుంటాం? అక్కడ రెడీగా ఉన్నప్పుడే బుక్ చేసేసుకుంటాం అవునా కాదా? అది ఇంటికి రాగానే డెలివరీ అని చెబుతూ ఉంటాం. మిగిలిన 2012 12వ నెల 12వ తారీఖు 12 గంటల 12 నిమిషాలకి 12 సెకండ్లకి చాలామంది ఆపరేషన్ చేయించుకున్నారు. కడుపుతో ఉన్న వాళ్ళే, వాళ్ళు పుట్టే ఉన్నారు ఆపరేషన్ చేయించుకున్నారు. ఎందుకంటే టైం బాగుందంట. ఆ టయానికి అయితే మాకు బాగుంది కరెక్ట్గా అన్ని సెట్ అయిపోయినాయి అని చెప్పేసి 2012 చెప్పండి తర్వాత 2012 12 నెల 12వ తారీఖు 12 గంటల 12 నిమిషాలకి ఏం చేయించుకున్నారు? ఆపరేషన్. అప్పుడు పుట్టే లోన్ ఉన్నారా లేదా? పుట్టే ఉన్నారు. పుట్టిన వాళ్ళని ఏం చేసుకున్నారంటే ఆ టైం బాగుంది. కొంతమంది జ్యోతిష్యులు కూడా చెబుతూ ఉంటారు పుట్టిన వెంటనే ఎక్కడికి వెళ్తున్నారు, ఈ టైం ఎలాగ ఉంది, ఎలా పుట్టారు. వీటి గురించి తెలుసుకోవటానికి నానా విధాలుగా తిరుగుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. బయట వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. క్రైస్తవులే, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు చూసుకుంటూ ఉంటారు. ఏం చూస్తారు? రేఖలు ఎలాగుంది, జర్రుపోతులాగా ఉంది దీనిది చూసుకుంటారు ఉంటారు. అసలు ఎందుకు పడతాయి? చదువుకున్న వాళ్ళకు కూడా ఏం తెలియట్లా అర్థం కావట్లేదు. వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఇంజనీర్లు కానీ వాళ్ళు కూడా వెళ్ళిపోయి, రే మీరు మాట్లాడద్దు సైలెంట్గా ఉండండి. చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏం చూపించుకుంటున్నారు, నా జాతకం ఎలాగుందో చూడు, వాడి జాతకమే బాగాక కొట్టగలాడుతున్నారు. వాడి జాతకమే బాగట్లేదు బాగాక వాడు వాడి డబ్బుల కోసం ఎన్నో చెబుతూ ఉంటాడు. ఇవి ఈ రేఖలు ఎలాగ పడుతుంటే చెయ్యి ముడుస్తాం కాబట్టి ఇలాగ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కానీ చదువులేని వాళ్ళు అనుకుంటే ఒక లెక్క, చదువుకున్న వాళ్ళు కూడా వీటిని నమ్ముతున్నారు, వెళుతున్నారు, కుళ్ళలుగా వెళుతున్నారు. వెళ్ళరా, దేవుడు మనల్ని భూమి మీదకి పంపేస్తుంది వీటిని వైపు తిరగటానికి కాదు. మన జన్మ వెనకాల ఒక పరమార్థం ఉంది.
మనం ఎందుకు పుట్టాం? ఈ భూమి మీదకి రావడానికి ఒక కారణం ఉంది. కారణం లేకుండా ఏది పుట్టలేదు, కలుగ చేయలేదు. చూద్దాం సాయంత్రం గ్రంథంలో ఇందాక సహోదరుడు తెలియజేసిన రీతిగా ప్రతి దానికి ఒక కారణంతో ఈ భూమి మీదకి వస్తున్నాయి. చూద్దాం సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను. ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేశాడు. ప్రిల్లరా, ఈ మాటను ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు మనకు అర్థం అవ్వాలి. ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేశాడు. సూర్యుడిని ఎందుకు కలుగు చేశాడు? దానికి ఒక పని పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడు ఆ పని? మన కోసమేనా? అవునా కదా. సూర్యుడు ఎవరి కోసం అండి? మన కోసమే. ఎప్పుడన్నా సూర్యుడు రాకుండా ఆగిపోయాడా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పుకుంటే? కోట్ల సంవత్సరాలు అవుతుంది. మనం 2000 సంవత్సరాల నుంచే తీసుకుంటున్నాం. కోట్ల సంవత్సరాల నుంచి ఆ పని జరిగిస్తున్నాడా లేదా? సూర్యుడు జరిగిస్తూనే ఉన్నాడు. చంద్రుడు కూడా ఆ పని జరిగిస్తూ ఉన్నాడు. వర్షం పడుతుందా లేదా? ఒక మాటగా చెప్పింది. ఆ మాటకు ప్రకృతిలో ఉన్న ప్రతిది కూడా ఏమవుతుందంటే లోబడుతూ ఉంది. అదే కనుక ఎదురు తిరిగితే పరిస్థితులు ఏంటి? ప్రతి దానిని దాని పని నిమిత్తము కలుగు చేశాడు. ప్రతి దానిని వాటి పని చక్కగా చేసుకుంటూ పోతున్నాయి. చూడండి, భూమిలో మనం ఒక విత్తనాన్ని విత్తుతాం, అది ఫలించి మనకేమిస్తుంది? కాయల్ని ఇస్తుంది. ఎప్పుడన్నా ఆ కాయ కోసేటప్పుడు రేయ్ ఏంది నన్ను కోస్తున్నా ఉందా అనట్లా. పూల మొక్కలు ఉన్నాయి, ఆ పూలు బాగా ఇష్టం స్త్రీలకి. పురుషులకు కూడా ఇష్టమే లేండి, స్త్రీలు ఒక్కలే కాదు ఇష్టమే. కోసేటప్పుడు ఒక్కటి ఇచ్చిందా ఇప్పుడన్నా చెట్టు? అది కూడా మన కోసమే. ప్రకృతిలో ఉన్న ప్రతిది కూడా మన కోసం ఏమైపోతుందంటే బలైపోతుంది. వాటి పని ఏంటంటే ప్రకృతిలో ఉన్న ప్రతిది కూడా మన కోసం ఏమైపోతున్నాయి అంటే బలైపోతూ ఉన్నాయి. ప్రతి వస్తువు దాని పని చేస్తూనే ఉండే. పుట్టిన కాడి నుంచి ఈ భూమికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వేం చేయాలంటే నువ్వు ఫలించాలి. ఆ పని అది జరిగిస్తూనే ఉంది. నువ్వు ఏ గింజ తీసుకెళ్ళి వేసినా అది ఫలిస్తూనే ఉంది. ఎవరేసినా, ఒక చండాల పొడి వేసినా ఫలిస్తుంది, ఒక మంచోడు వేసినా ఫలిస్తుంది. పని జరిగిస్తుందా లేదా? జరిగిస్తుంది. ప్రకృతిలో ప్రతిదీ చూడండి, ప్రతి దాని వెనక మల వాటి పని అవి జరిగిస్తూనే ఉంది. ఒక కోడి కాడి నుంచి, ఒక మేకపోతు కాడి నుంచి, ప్రతిదీ కూడా అవి ఏమవుతున్నాయి అంటే మన కోసం బలైపోతున్నాయి. మన కోసం అవన్నీ కూడా తన ప్రాణాలను పెడుతూ ఉన్నాయి. వాటి పనిని అటు జరిగిస్తూనే ఉన్నాయి. పిల్లరా, మరి వాటి పని అవి జరిగిస్తున్నాయి, మనల్ని కూడా దేవుడు కలుగు చేశాడా లేదా? మనల్ని కూడా ఈ భూమి మీదకి తీసుకొచ్చాడా లేదా? మరి మనకి పని ఉందా లేదా చెప్పండి? మనకి పని ఉందా లేదా? కానీ ఈ పని గురించి మనం మర్చిపోతున్నాం. దేవుడు చేసిన ఈ సృష్టి అంతటిలో మనల్ని ఎలాగ చేశాడంటే ప్రథమంగా చేశాడు, ఉన్నతంగా కలుగు చేశాడు. ఎందుకు కలుగు చేశాడంటే ఆయన పని చేయాలి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మన కోసము, మరి మనం ఎవరి కోసం అంటే మన కోసమే బ్రతుకుతున్నాం. మనం మన సొంత కార్యక్రమాలలో బ్రతుకుతున్నాం, ఆయన కోసం బ్రతకట్లేదు. ప్రకృతిలో ప్రతిది కూడా మన కోసం, మరి మనం ఎవరి కోసం అంటే దేవుని కోసం బ్రతకట్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. కొంతమంది స్వతంత్రం తేవటం కోసమే పుట్టారంట. దేనికోసం? స్వతంత్రం అంటే ఆయన లేకపోతే ఇంక రారా? ఇంక రాదా? రాదు. నేను వైద్యం చేయటానికి నేను పుట్టాను. కొంతమంది మాట్లాడుతున్న మాటలండి,
ప్రియులారా, భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం. ఈ విలువైన జీవితాన్ని దేనికి ఇచ్చాడు అంటే ఆయన కోసం బ్రతకాలి. ఆయన కనుక అనుకోకపోతే మనం ఈ భూమి మీదకి వచ్చేవాళ్ళం కాదు. పుట్టినాక మనిషికి ఏమొచ్చిందంటే విర్రవీగతనం వచ్చింది. మనిషి దేవుని కొరకు బ్రతకవలసిన మనుషులు ఏమవుతున్నారంటే స్వార్థముతో మనకిష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతున్నాం. బ్రతుకుతున్నాం కాబట్టి దేవుడు ప్రకృతి వైపు చూపిస్తున్నాడు, ప్రకృతి వైపు చూపిస్తున్నాడు. అవి నా మాటకు లోబడుతున్నవి, భయపడుతున్నవి. ప్రతిది కూడా భయపడుతుంది. ఎవరికి? దేవునికి. దేవుని మాట నేను ఎక్కడ జవదాడతాను అని, దేవుణ్ణి ఎక్కడ నేను బాధ పెడతాను అని చెప్పేసి ప్రతిది కూడా గజగజలాడిపోతుంది. ప్రకృతిలో లోబడుతున్నాయి. ఒక్క మాట చెప్పాడు, అప్పుడు నుండి ఇప్పటికీ ప్రకృతిలో ప్రతిది కూడా దేవుని మాటకు లోబడుతూనే ఉన్నాయి. వాటి పని అవి జరిగిస్తూనే ఉన్నాయి. మరి మనల్ని కూడా కలిగించాడే దేవుడు, మనల్ని కూడా ఈ భూమి మీదకి తీసుకొచ్చాడే, అన్నిటినీ మనకిచ్చాడే. మరి మనం కొరకే బ్రతుకుతున్నాము. మరి దేవుని గురించి ఆలోచనలు వస్తున్నాయా? దేవుడి గురించి ఆలోచనలు వస్తున్నాయి అంటే దేవుడి గురించి ఆలోచనలే ఉండట్లేదు. పుట్టాము, పెరిగాము, పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాము, పోతున్నాం, అలాగే ఉంటున్నాం. దేవుని మనస్సులోకి మనం వెళ్ళట్లేదు. దేవుడు ఈ బ్రతుకుని ఎందుకు ఇచ్చాడో ఆలోచన ఉండట్లేదు. ఈ బ్రతుకు వెనకమాల పరమార్థం అర్థం అవ్వట్లేదు. ప్రిల్లరా, దేవుడు ఇస్తున్న అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఎందుకు పుట్టాము? ఎందుకు ఈ లోకానికి రావాల్సిన కారణం ఏంటి? ఈ లోకానికి దేవుడు మనల్ని ఎందుకు పంపిస్తున్నాడు అన్నది మనం ఆలోచించాలి. ప్రిల్లరా, ఒక ఉన్నతమైన వ్యక్తి ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో కొన్ని విలువైన విషయాలు మనం తెలుసుకుందాం, చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఒక మాటను, విలువైన మాటను తెలియజేస్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు గురించి రాయబడుతున్న మాట అన్నమాట. బలియు అర్పణ నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చితివి. అమర్చాడంట, శరీరాన్ని అమర్చాడు. ఎవరికి? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్న మాటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడుతున్న మాట. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఏ విధంగా అయితే ఆయన మాటకు లోబడుతుందో ఈయన కూడా అదే విధంగా లోబడుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడుతున్న మాట అన్నమాట అది. చూడండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. మనందరికి శరీరాలు ఉన్నాయా? ఉన్నాయండి. మీకు శరీరాలు ఉన్నాయి, నాకు కూడా ఉంది. శరీరం లేనోళ్ళు ఇక ఉంటామా? ఇక్కడ శరీరం లేకుండా అస్థి పంజరాన్ని తీసుకొచ్చాడు పెట్టారు ఉంటారా? మనందరికీ కూడా శరీరాలు ఉన్నాయి. ఈయన శరీరంతో ఏం చేస్తున్నాడో చూద్దామా. నాకు ఒక శరీరంను అమర్చితివి. మనందరికి కూడా అమర్చాడా లేదా? ప్రతి వారికి శరీరం. పూర్ణ హోమములను, పాప పరిహారం బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. గ్రంథపు చుట్టలో రాసుకున్నాడంట. ఏంది, యేసుక్రీస్తు గురించేనా రాసింది? ఆయన గురించేనా రాసింది? మన గురించి రాశాడా లేదా? రాయలేదు. మన గురించి యేసుక్రీస్తు గురించేనా రాసింది? మన గురించి కూడా రాశాడా బైబిల్లో? మన గురించి కూడా ఉందండి.
మనం ఈ భూమి మీదకి రాక మునిపే మన గురించి రాసేసుకున్నాడు ఆయన. మనం వస్తాము, వచ్చి మనం ఎలాగ బ్రతకాలన్నది కూడా మన గురించి కూడా రాశాడు. దీన్ని ఎలాగే ఉంచేసి ఒక్కసారి 139వ కీర్తనలోకి వెళ్ళొద్దాం. 139వ కీర్తన త్వరగా తీయండి. 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైన కాక మునుపే నీ గ్రంథములో. ఎవరు రాస్తున్నారు ఇది? దావీదు గారు రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏం తెలియజేస్తున్నాడు అంటే, నేను పిండమనై ఉండగానే, ఎప్పుడంట? పిండమనై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే, నియమింపబడిన దినములలో ఒక్కటైన కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన రాసేసుకున్నాడు. మనందరి గురించి రాసేసుకున్నాడు. ఈ భూమి మీదకి రాకమునిపే ఒక్కటైనా మనం కాకమునిపే జగత్ పునాది వేయబడక మునిపే మనందరి గురించి రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు తెలుసా? ఏమని రాసుకున్నారో తెలుసా? మనం అందరం ఈ భూమి మీదకి రావాలి. ఈ భూమి మీదకి వచ్చేసి మనకిష్టం వచ్చినట్టు మనం జీవించేసేసేసి చచ్చి నరకానికి వెళ్ళిపోవాలని రాసుకున్నాడా? ఏమని రాసుకున్నాడు అంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అని, ఆయన అనుకున్న రీతిగా మనం బ్రతకాలి అని, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి అని. ఈ జన్మ వెనకమాల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుడు ఇస్తున్న ఈ బ్రతుకుని ఎందుకు ఇస్తున్నాడంటే, ఆయన అనుకున్న రీతిగా బ్రతకాలి. ఎంతకాలం అంటే మన జీవితకాలం, ఈ కొద్ది కాల జీవితం. ఎలాగ పంపించాడు అంటే, కొన్ని గర్భాలు దాటుకుంటూ పంపించాడు. అదే మా తాత కనుక లేకపోయినట్టయితే నేను వచ్చేవాడినా, మా నాన్న కనుక లేకపోతే ఇక్కడ నేను వచ్చి ఉండేవాడినా? ఉండేవాడిని కాదు. దేవుడు ప్రేమించి ఎంతో మందిని కాపాడుకుంటూ ఈ భూమి మీదకి ఎందుకు తెచ్చాడంటే, జాగ్రత్తగా బ్రతుకురా, నా కోసం ఆలోచించు, ఈ కొద్దికాల జీవితం పరిశుద్ధంగా జీవించి ఉన్నతమైన లోకానికి చేరు అని చెప్పేసి ఎన్నో గర్భాలు దాటించుకుంటూ ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు ప్రజలారా. అలాగే భూమి మీద మనం అందరం కూడా ఒక కారణంతో వచ్చాం. మనం అందరం కూడా ఒక మాట చెప్పాలంటే కారణ జన్మలం. ఒక కారణంతో వచ్చాం, కానీ ఆ కారణాన్ని మర్చిపోయాం. ఈ భూమి మీదకి వచ్చి అందరూ కూడా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం, కానీ ఒక కారణంతో ఈ భూమి మీదకి వచ్చామన్న ఆలోచన ఉండట్లేదు. ఒక కారణంతో దేవుడు భూమి మీదకి పంపించాడు. ఏంటి ఆ కారణం అంటే, నా కొరకు బ్రతకండి అయ్యా, నా గురించి ఆలోచించండి, ఈ కొద్ది కాల జీవితము మీరు నా గురించి ఆలోచించాలి. ఎప్పుడు గుర్తుకొస్తాడో తెలుసా దేవుడు? దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడో తెలుసా? ఏదన్నా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు గుర్తుకొస్తాడు. దేవుడా నువ్వే. అన్ని బాగున్నప్పుడు దేవుడు గుర్తుకొస్తాడా? పరిస్థితి భయంకరంగా మారినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. అందుకనే ఒక మాట చెప్పాడు ఒక దైవజనుడు, ఒక మనిషి దేవుడి దగ్గరికి రావాలంటే డబ్బన్న పోవాలంట, జబ్బన్న రావాలి. డబ్బు ఉందనుకో అహంకారంగా విర్రవీగుతూ ఉంటాడు, నాకేముంది, నేను ఎక్కడైనా చూడదు. బాలసుబ్రహ్మణ్యానికి పెట్టారు, ఎంత పెట్టారు తెలుసా? 2 కోట్లు పెట్టారు. డబ్బుంటే అన్నీ అయిపోతాయి అనుకుంటూ ఉంటారు, ఆ డబ్బు కొన్నిసార్లు పనికిరాదు. ఇంకొంతమంది అయితే ఆరోగ్యం ఉన్నప్పుడు లెక్క చేయరు, ఎందుకంటే వాడు కండల వైపు చూసుకుంటూ ఉంటాడు, నాకున్న బలం వైపు చూసుకుంటూ ఉంటారు. అదే వాడికి ఒక 4-5 మోసలు అయినాయి అనుకో, ఇంకప్పుడు ఉండి దెబ్బ పరిస్థితి జాడిచ్చి కొట్టింది అనుకో, అప్పుడు ఎలాగుండేది పరిస్థితి? కండలు తిరిగిపోయిన వాడే ఏమవుతాడు? అమ్మా అయ్యా దేవుడా, అప్పుడు గుర్తుకొస్తాడు అనమాట దేవుడా.
ప్రియులారా, అన్ని బాగున్నప్పుడు దేవుడి దగ్గరికి రమ్మంటే పిలుస్తూ ఉంటాడు దేవుడు, ఎన్నోసార్లు పిలుస్తూ ఉంటాడు. అరే బాబు రారా, నీకు ఇచ్చింది ఈ బ్రతుకుని నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా, ఈ బ్రతుకును నా కొరకు వినియోగించరా అని చెప్పి పిలుస్తుంటే మనిషి విర్రవీగిపోతూ ఉన్నాడు. ఆ విర్రవీగిపోతున్న మనిషికి ఏం తెలియజేస్తున్నాడు, నీ గురించి నేను రాసుకున్నాను. ఏమని రాసుకున్నానంటే, ఈ భూమి మీదకి నిన్ను పరిశుద్ధంగా పంపిస్తున్నాను, నీ ఈ కొద్ది కాల జీవితం పరిశుద్ధంగా బ్రతికి నా కొరకు పనిచేసి రా అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు ఈ భూమి మీదకి, వచ్చి ఎలాగ బ్రతికాడో మనం చూద్దాం. చూద్దాం మరలా ఒకసారి అక్కడికి వెళ్ళేసి వద్దాం. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారత బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను, వచ్చేసాను. నీ ఇష్టాన్ని నేను నెరవేర్చాలి, నీ ఇష్టాన్ని నెరవేర్చాలి. ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి తనను తాను ఎలాగ చేసుకున్నాడో తెలుసా, ఎంత నలిగిపోయాడో తెలుసా. ఆయనకి ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తనకిచ్చిన బ్రతుకు గురించి ఆలోచిస్తూ చాలా పరిశుద్ధంగా బ్రతికాడు. ప్రియులారా, మన జీవితాల్లో ఫస్ట్ మనకు అర్థం అవ్వాలి, మన బ్రతుకు గురించి మనకు అర్థం. కానీ మన బ్రతుకుని గురించి ఆలోచించం, కానీ పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కువగా మనిషికి ఉన్న ఆలోచన విధానం ఎలా ఉండేదో తెలుసా, ఎప్పుడు పక్కన వాళ్ళు, ఎప్పుడు పక్కన వాళ్ళ వైపు చూడటమే. మన వైపు చూసుకోలేము, ఎప్పుడు పక్కన వాళ్ళ గురించే. అక్కడే సగం పతనం అయిపోతున్నాం మనం. మన జీవితం మన వైపు చూసుకుంటే మన లోపాలు కనపడుతూ ఉంటాయి. మన వైపు చూడట్లేదు కాబట్టే, మన వైపు మనం చూసుకోవట్లేదు కాబట్టే మన లోపాలు కనపడట్లేదు. పక్కన వైపు కాదు, మన వైపు చూసుకోవాలి. మన జీవితం ఎలాగుంది, నేను ఎలాగున్నాను, దేవునికి ఇష్టంగా ఉంటున్నానా. మన జీవితం మనల్ని కాపాడుకోవాలి. నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోవాలి. ఎప్పుడైతే మనం వైపు చూసుకుంటా ఉంటామో మన పరిస్థితి మనకు అర్థమైపోయింది, మనం ఎలాగున్నాం, దేవునికి ఇష్టంగా ఉంటున్నావా, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా, దేవుని సంతోషపరిచే విధంగా ఉంటున్నామా లేదా, మన మాట ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎలాగుంటున్నాం. ఎప్పుడైతే మనం బ్రతుకుతూ ఉంటామో ఆ తర్వాత ఆటోమేటిక్గా మన పిల్లలను నడిపిస్తాం. పిల్లరా, మన పిల్లలను నడిపించడానికి ఒక అడుగు వేస్తూ ఉంటాం. వాళ్ళని నడిపించే బాధ్యత ఎవరి మీద ఉందంటే ముఖ్యంగా తల్లిదండ్రుల మీదే. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు బాగా పెంచారండి ఆయన్ని. పెంచారు కాబట్టి ఆయన 12వ ఏటే పెద్ద పెద్ద వారితో కూర్చొని తర్కిస్తూ ఉన్నారంట. దేని గురించి అంటే, ఏ సినిమాకి వెళ్తే బాగుండు, ఏ పార్క్కి వెళ్తే బాగుండు, ఎలా తిరిగి వస్తే బాగుండు, ఎవరు ఈ అబ్బాయి, ఎక్కడ నుండి వచ్చింది ఇంత జ్ఞానం, ఈ అబ్బాయి వడ్లవాని కుమారుడు కదా, యేసేబు కుమారుడు కదా ఇతను, ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది ఇతనికి అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు నడిపించిన విధానం అండి, వాళ్ళు పెంచిన విధానం. వాళ్ళ పెంచిన విధానం ఎలాగుందంటే, పెద్ద పెద్ద వారితో కూర్చొని దేని గురించి మాట్లాడుతున్నాడంటే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యపోతున్నారు, ముక్కు మీద ఏలేసుకుంటారంటారు చూడండి. అదే జరుగుతున్నాడు, వాళ్ళందరూ సమాజంలో పెద్దల్లో కూర్చున్నాడు, కూర్చున్నవాడు తన 12వ ఏట యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి తన చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అన్నిటినీ నష్టపరచుకొని దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుస్తూ ఉంటుంటే మన పిల్లలను కూడా ఎలాగ పెంచుతామంటే ఆయన ఇష్టానుసారంగానే పెంచుతూ ఉంటాం. అందుకని సామెతలకు రాను ఒక మాట రాస్తూ ఉంటాడు, బాగా పరిచయం ఉన్న మాట, 22వ అధ్యాయం 6వ వచనం. ఏమంటాడు, బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు
దాని నుండి తొలగిపోవడం. బాలుడు అప్పుడే నడిపించాలంట. చిన్నపిల్లలప్పుడే దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ వాళ్ళ హృదయాల్లో దేవుని మాటల చేత నింపుతూ మనం నడిపిస్తూ ఉండాలి. నడిపించేటప్పుడు ప్రియులారా, కొంతమంది అయితే బాగా ముందుకు వెళ్ళిపోయారు, కొంతమంది అయితే ఎదిరించారు. ఒక్క వ్యక్తి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పేసి నేను ముగించేస్తాను. అబ్రహాము గారు తన కుమారుని పించిన విధానం ఎలాగుందంటే అండి, తన మాటకు ఎదురు చెప్పలేకున్నాడు. తన మాటకు ఎదురు చెప్పలేకున్నాడు. వెళుతున్నారు, మీకు బాగా సందర్భం తెలుసు కాబట్టి ఇంక నేను వాక్యంలోనికి వెళ్ళను, చూస్తున్నాను. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పితే పెరిగినప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎలాగ నేర్పించాడు అంటే, దేవుని యందు భయభక్తులు నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పించిన తర్వాత అదే కుమారుణ్ణి ఎవరు అడిగారు? దేవుడు అడిగారు. ఎప్పుడు పుట్టాడు? తన 100వ సంవత్సరంలో పుట్టాడు. పుట్టిన బిడ్డను అడిగాడు బలిగా. బలిగా అడిగినప్పుడు ఆయన తీసుకువెళ్ళేటప్పుడు సంభాషణ మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఏదో బలిచ్చేసాడనగా అక్కడికి వాళ్ళు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళే పాటికి ఎంత టైం పట్టిందో తెలుసా? సుమారుగా 3 రోజులు పట్టింది. 3 రోజులు. ఈ 3 రోజుల్లో పరిస్థితులు ఎలాగుండే తెలుసా ప్రియులారా? ఎంతగా ఏడ్చుంటాడో తెలుసా తండ్రి? కడుపును పుట్టిన బిడ్డనే బలి అడిగితే దేవుడు ఆ బలినివ్వటానికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతున్న మాట, ఆ చిన్న బిడ్డ అడుగుతున్న మాట, నానా ఎన్ని రోజులు ఏడ్చుంటాడు, ఎంతగా బాధపడి ఉంటాడు అబ్రహాం గారు. ఆ బాధ అంతా ఇంత కాదు. తన బిడ్డల వైపు చూసుకున్నప్పుడు లేకలేక పుట్టంగానే ఆ బిడ్డ వైపు చూసినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు చూడండి. ఆ సందర్భంలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఆదికాండంలోకి వెళ్ళి నానా అన్నీ ఉన్నాయి కానీ బలికి గొర్రెపిల్ల ఏదని అడిగినప్పుడు ఎంత బాధపడి ఉంటాడో ఒకసారి 22వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాం. తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచను. అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలిగా గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా. అసలుకి మనం చదువుకుంటూ వెళ్తున్నాం గాని అక్కడ ఎంత బాధపడి ఉంటాడో తెలుసా? ఆ కొడుకు అడుగుతున్నాడు, నానా బలి ఇవ్వటానికి అని నన్ను చెప్పావు, నన్ను తీసుకొని వచ్చేసావు, అన్నీ ఉండే, నిప్పు ఉంది, అంతా ఉంది, కత్తి ఉంది, మొత్తం ఉండే, గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు ఎలాగుండేది పరిస్థితి? ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడి ఉంటాడు? మాట్లాడినప్పుడు అతను మాట్లాడుతున్న మాట ఊరు చదువుకుంటూ వెళుతున్నారు కానీ ఆ పరిస్థితులకు వెళితే ఎంత బాధ వేసిద్దో తెలుసా? కొన్నిసార్లు పిల్లలకి ఏమన్నా చెప్పాలి అంటే కొన్ని మాటలు చెప్పలేం. వాళ్ళు బాధపడకూడదు అని చెప్పేసి మనసులోనే దాచుకొని మనం కుమిలిపోతూ ఉంటాం. ఆయన కూడా ఎంతో బాధపడి ఉంటాడు. ఆ బాధ అంతా ఇంత కాదు. అప్పుడు మాట్లాడుతున్న మాట అండి, అది ఆలోచిస్తుంటేనే హృదయం చాలా బాధగా ఉండిద్ది. చూడండి ఆ మాటను చదవండి. అబ్రహాము గారు అంటున్నాడు, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనేనని చెప్పాను. దేవుడే చూసుకుంటాడయ్యా అని చెప్పేసేసేసి అతను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అక్కడ జరుగుతున్న సంభాషణను మనం ఆలోచిద్దాం. దేవుడు అతనితో చెప్పిన చోటికి అబ్రహాము బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఇస్సాకును బంధించి పీఠము పైన కట్టెల మీద ఉంచెను. చూడండి ఇప్పుడు మనం చెప్పిన మాట చిన్న పిల్లలే వినట్లేదు.
కానీ ఆ పరిస్థితుల్లో నువ్వేనయ్య బలిపశువు అని చెప్పేసేసి అన్నప్పుడు పారిపోవటానికి అవకాశం ఉండిద్దా లేదా పారిపోవటానికి అవకాశం ఉండిద్దా లేదా ఖచ్చితంగా ఉంది కానీ తన మాట తండ్రి మాటకు జవదాటట్ల తన తండ్రిని మాటకు ఎంత లోబడుతున్నాడో చూడండి ఎంత గౌరవిస్తున్నాడో చూడండి ఎలాగొచ్చింది ఆ పద్ధతి అంటే తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించారు నేర్పించడంతో చచ్చిపోవడానికి రెడీ అయిపోయాడు అంతే ఇంకా బంధించాడు పైకి ఎత్తేసేసాడు చంపడానికి పైకి ఎత్తినప్పుడు చూడండి ఆ పదవ వచనం అప్పుడు అబ్రహాము తన కత్తిని బంధించేసేది ఏం చేస్తున్నాడు కట్టెల మీద ఉంచిన అప్పుడు అబ్రహాము ఇచ్చేసేటానికి ఇంకా అయిపోయినట్టే అవకాశం ఉంది పారిపోవటానికి కానీ దేవుడు అబ్రహాము గారు ఆ విధంగా తన బిడ్డని పెంచలేదు లోబడుతూ ఉన్నాడు ప్రిల్లరా ఎప్పుడైతే మనము బాగా బ్రతుకుతూ ఉంటామో ఆటోమేటిక్గా బిడ్డలు కూడా లోబడుతూ ఉంటారు బిడ్డలు కూడా తల్లిదండ్రులకు ఎలాగ ఉండాలంటే విధేయులై ఉండాలి ఇది ధర్మమే ఎన్నో పరిస్థితులు చెప్పుకోలేని పరిస్థితులు కుమిలిపోయి ఉంటాడండి ఆ బాధను చెప్పుకోలేక ఎంత కుమిలిపోయి ఉంటాడంటే అంతా ఇంత కాదు ఆ బాధ బిడ్డను పెంచే విధానం లోబడే తత్వం మీరేంటి నావి చెప్పేది ఇప్పుడు మాట్లాడే మాట అవిధేయులుగా ఉండటం నా చిన్నతనం అప్పుడే అండి నాకు 7 సంవత్సరాలు ఉండే అప్పుడే మా నాన్నగారు చనిపోయారు నాకు తెలుసు మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు ఎప్పుడు కూడా విలువ ఎప్పుడు తెలిసిద్దంటే ఆ వ్యక్తి లేనప్పుడు తెలిసిద్ది విర్రవీగుతూ ఉంటారు మనిషి ఉన్నప్పుడు పోయినాక ఇంకేం చేసేది అందుకనే అవకాశం ఉన్నప్పుడే వారిని గౌరవించడం నేర్చుకోవాలి ఇస్సాకు జీవితం అదే చేశాడు ఇస్సాకు జీవితంలో తండ్రికి లోబడిపోయాడు ఎంతగా లోబడిపోయాడు అంటే తన ప్రాణాన్ని నీటానికి కూడా ఇష్టపడిపోయాడు అలాంటి పెంచాడండి మరొక స్త్రీని చూపిస్తాను చూడండి న్యాయాధిపతుల గ్రంథం ఇతను అమోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు నేను ముగించేస్తాను జాగ్రత్తగా వినండి యుద్ధానికి వెళ్ళే ముందు దేవుడితో ఒక నిబంధన చేసుకున్నాడు ఏమన్నా తెలుసా ఈ యుద్ధంలో నేను జయిస్తే నాకు కళ్ళ ముందుకు ఎవరైతే ఇస్తారో వాళ్ళని నేను బలి చేస్తానన్నాడు అక్కడేమో అబ్రహామును దేవుడు అడిగాడు బలిగా అబ్రహాముని ఇస్సాకును బలిగా ఎవరు అడిగారు దేవుడు అడిగాడు ఇక్కడైతే ఏనే వాగ్దానం చేస్తున్నాడు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు ఈ యుద్ధానికి వెళుతున్నాను ఈ యుద్ధంలో నేను జయిస్తే నా కళ్ళ ముందుకు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళని నేను నీకు దానిని నీకు బలిగా బలి ఇచ్చేస్తాను అన్నాడు వారిని కాదు దానిని నేను బలి ఇచ్చేస్తాను అన్నాడు అని చెప్పేసి యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో విజయం పొందాడు సంతోషంతో వస్తూ ఉన్నాడు వచ్చేటప్పుడు ఎదురొచ్చారో తెలుసా తన కూతురు ఎదురొచ్చింది బాగా ఇష్టపడిన కూతురు యుద్ధానికి వెళ్ళి వస్తున్నాడు సంతోషంతో ఎంతో సంతోషం యుద్ధంలో వచ్చేటప్పుడు తన కూతురు ఎదురొస్తుంది చూడండి ఆ పరిస్థితుల్లో ఒకసారి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 31 నుండి చూద్దాం త్వరగా చూద్దాం
అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల అమోనీయుల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠమగునని మరియు దహన బలిగా అర్పించెదను ఎలాగిస్తానన్నాడు దహన బలిగా అంటే వధించటమే అప్పుడు యెఫ్త యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించిన గనక వారిని అనగా అరోయేరు మొదలుకొని వచ్చే వరకు అబెల్కెరా మీము వరకు ఇరు 10 పట్టణముల వారిని ఎన్ని పట్టణం వాళ్ళని 20 పట్టణముల వారిని విశేషముగా హతము చేసిన ఇస్రాయల్ ఎదుట నిలవకుండా అనిచి వేయబడి తన ఇంటికి వస్తున్నాడు. చూడండి వచ్చేసే పరిస్థితులలోకి యుద్ధాన్ని జయించాడు, ఇంటి దగ్గరికి వస్తున్నాడు. ఏమని వాగ్దానం చేసా మొక్కుకున్నాడు, దీంట్లో నాకు జయం వస్తే. మనం కూడా మొక్కుకుంటూ ఉంటాము, చాలాసార్లు మొక్కుకుంటూ ఉంటాము. ఏదైనా జరిగితే నేను ఇది చేస్తాను, జరగకపోతే చేయను. నాకు గర్భఫలం ఇస్తేనే చర్చకి వస్తాను, నాకు ఉద్యోగం వస్తేనే నేను చర్చకి వస్తాను, నేను అనుకున్నది జరిగితేనే నేను చర్చకి వస్తాను, లేదంటే నేను బైబిల్ కూడా చదవను. లేదా చాలా మంది ఉన్నారు, కోక్కువాళ్ళలో ఉన్నారు, జరిగితేనే చేస్తాను, జరగకపోతే దేవుడు లేదు ఏమి లేదు. నేను అనుకున్నా చాలా మంది వీటి కోసమే వెంబడించి పతనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చూడండి పరిస్థితిని, ఒక ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి మనం ముగించేసుకుందాం. చూడండి ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరైతే నాకు ఎదురుగా వస్తారో వాళ్ళని నేను బలిస్తాను అని మొక్కుకున్నాడు. ఎదురుగా వస్తున్న విషయాన్ని మనం చూద్దాం. 34 వచనం, తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె యుద్ధంలో జయించాడని చెప్పేసి తన రాజ్యంలో తెలిసిపోయింది. తెలిసిపోగానే తన కుమార్తె ఎంత సంతోషం. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళారు తండ్రి, ఎక్కడికన్నా వెళ్ళాడు వస్తున్నారు అంటే బిడ్డలకు సంతోషం ఉండిద్దా లేదా? మా డాడీ వస్తున్నాడు అని చెప్పేసి సంతోషంతో గంతులు వేస్తారా లేదా? చెప్పమ్మా ఉండిద్దా లేదా? డాడీ వస్తున్నాడంటే ఉండిద్దా లేదా? ఖచ్చితంగా ఉండేది. అలాగే జయించేశాడు, జయించగానే సంతోషంతో తన కుమార్తె ఎలాగొస్తుంది చూడండి. ఆ కుమార్తె ఎలాగొస్తుందంటే తంబూరుతోనూ నాట్యములతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొని ఆమె కాక ఒక్క కుమార్తె అంటండి, ఒకే ఒక్క కుమార్తె, మగ సంతానం కానీ ఆడ సంతానం కానీ లేదు. ముద్దులు కూతురు, ఆ కూతురు ఎదురొచ్చింది. ఏనేం చేశాడు దేవుడితో? ఏం మొక్కుకున్నాడు? నాకు ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళని దహన బలిగా ఇస్తానన్నాడు. అనగానే ఆ యుద్ధం ఏమో కానీ జయించిందేమో కానీ ఈయన గుండె ఏమైపోయిందో తెలుసా? నీరు గారిపోయింది, చచ్చిపోయాడు ఇంకా అంతే. నేను అక్కడ పోయినా బాగుండేదే అనుకున్నాడు, నేను యుద్ధంలో చచ్చిపోయినా బాగుండా అనిపించింది. అనవసరంగా మరలా నేను ఇంటికి వచ్చి నాకు ఒక్కగాని ఒక కుమార్తె నేనే బలి ఇవ్వాలా అనుకుని ఉంటాడు. ఎంత బాధ అనుభవించుంటాడు తెలుసా? అంతా ఎంత కాదండి. అలాంటి పరిస్థితుల్లో ఆ కుమార్తె మాట్లాడుతుంది. చూడండి ఏమో మాట్లాడుతుందో. కాబట్టి చూచి తన బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి, నువ్వేం చేసావంటే నన్ను బాగా కుడుంగ తీసేసావు, ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక ఏమంటున్నాడంటే నేను దేవునికి ఒక మాట ఇచ్చాను, దాన్ని మటుకు నేను వెనక్కి తీయలేను. దేవుడి దగ్గర ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ విషయం. ఏమనంటే
నేను బలి నాకు ఎవరైతే ఎదురుకు వస్తారో వాళ్ళని బలిస్తానని. అనగానే వెంటనే వెళ్ళిపోవచ్చు కదా, పారిపోవటానికి అవకాశం ఉందా లేదా? ఉంది, కానీ ఆమె పారిపోలేదండి, చచ్చిపోవటానికి రెడీ అయిపోయింది. ఇసాకు ఏ విధంగా అయితే మౌనంగా కట్టెల మీద ఎలాగైతే పొనుకున్నాడో అదే విధంగా ఏమో కూడా చచ్చిపోవటానికి రెడీ అయిపోయింది. ఎందుకు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆ తండ్రి ఆ విధంగా పెంచాడు. చూడండి ఆ మాట్లాడుతున్న మాట, ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా, నువ్వు నన్ను అడగచ్చగా ముందలా నన్ను అడగకుండా నువ్వు చేస్తావా? అంతా మీ ఇష్టమే, నా ఇష్టం లేదా అంటారా లేదా? ఆ పరిస్థితిలో మనం ఉంటే మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నాదేం లేదు అంటావా లేదా? ఖచ్చితంగా అంటాం. నన్ను అడగాలి ఒక మాట అయినా. కానీ అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. నువ్వేదైతే మురుక్కున్నావో అది చేసేయి. ఏం మురుక్కున్నానంటే నిన్ను చంపుతానన్నాను, నాకు ఎవరైతే ఎదురు వస్తారో వాళ్ళని బలిస్తానన్నాడు, చంపేస్తాను అని దేవుడికి మొక్కున్నాను అంటున్నాడు. దహన బలి అంటే చంపటమే, పచ్చిగా చెబుతున్నాను. చెయ్యి తండ్రి, నీ ఇష్టం, నీ ఇష్టం, నా ఇష్టం కాదు. ఎందుకంటే ఈ జీవితమే నువ్వే ఇచ్చావు, నన్ను పోషించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది నువ్వే, నీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తా. ఈ మాట్లాడుతున్న మాట ఎలాగుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినట్టు లేదు, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నానన్న మాట కనపడట్లేదు. ఇసాకు కనపడుతున్న విషయంలో యేసుక్రీస్తు కనపడట్లేదు. బలికి సిద్ధమైపోతున్నారండి, బలికి సిద్ధమైపోతున్నారు. ప్రిల్లరా, మన జీవితాల్లో దేవుని మాటకు విలువిస్తున్నామా? నువ్వేంటి నాకు చెప్పేదేంటి అంటున్నావా? దేవుడిచ్చిన బ్రతుకును దేవుని కొరకు బ్రతుకుతూ లోబడే తత్వం ఉంటుందా? అంటే లోబడే తత్వాలు కనపడట్లేదండి, లోబడే తత్వం కనపడట్లా. ఎందుకు కనపడట్లేదు అంటే వాళ్ళు ఎంతగా పెంచుతున్నప్పటికీ దేవుని మాటకి వ్యతిరేకంగా జీవించే వాళ్ళుగా ఉంటున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల భక్తి కొంతమటుకే ఉంటుంది, వాళ్ళ నిర్ణయాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏలి ఎంత భక్తుడో తెలుసా? ఏలి ఎంతో భక్తుడు, కానీ తన బిడ్డలు ఏమైపోయారో తెలుసా? భయంకరంగా మారిపోయారు. ఎంత మటుకు అంటే తల్లిదండ్రులు పెంచుతారు బాగా బ్రతికినంతకాలం, తర్వాత వదిలేస్తారు, విడిచిపెడతారు. ఎంత మటుకు, ఎంత మటుకు? విన్నంత వరకు అవకాశం ఇస్తారు, వినకపోతే నీ చావు, నువ్వు చావు, నీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పా, బాగా బ్రతకండి అని చెప్పాము, బ్రతకట్లేదంటే మీ ఇష్టం వదిలేయటమే. ఏలి జీవితంలో తన కుమారులు ఎలాగైపోయారంటే భయంకరులుగా మారిపోయారు. అలాగే సమయలు ఎలాంటి ప్రవక్త తెలుసా? ఆయన వస్తుంటే గజగజలాడుతుంది ప్రాంతం అంతా, కానీ తన బిడ్డలు ఏమైపోయారో తెలుసా? భయంకరులుగా మారిపోయారు. అంటే సొంత నిర్ణయాలు, సొంత నిర్ణయాలు ఉండరా, సొంత నిర్ణయాలు. దేవుడిచ్చిన బ్రతుకును దేవుని కొరకు మనం బ్రతుకుతూ మన బిడ్డలను కూడా దేవుని కొరకు పెంచాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చూపించేసి నేను ముగించేస్తాను. ఎలాగ బ్రతికాడో ఒక మాట చూద్దాం. లూకాసు వార్తలో చూసేసి మనం ముగించేసుకుందాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికిన బ్రతుకు గురించి ఒక మాటను చూద్దాం. ఆయన ఈ లోకానికి వచ్చేసేసి ఎలాగ బ్రతికాడు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ బ్రతికాడు. 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసు యందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చి తనకిష్టం వచ్చినట్టు తాను జీవించాల,
తనకిష్టం వచ్చినట్టు తను జీవించాలి. ఎలా జీవించాడు? అక్కడ రాయబడిన మాటలే చదవండి. యేసు జ్ఞానమందును, వయసునందును, జ్ఞాన మౌనిక, అంతేనా? జ్ఞాన మౌనిక. యేసుక్రీస్తు ప్రభువు ఎలా జీవిస్తున్నాడో చక్కగా విను. యేసు జ్ఞానమందు, చెప్పు, జ్ఞానమందు, జ్ఞానమందు, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లేను. మనం కూడా దేవుడు అంటే మనుషులు లేరు, మనుషులు అంటే దేవుడు లేరు. యేసుక్రీస్తు ప్రభువు ఎలా జీవించాడు? వయసునందును, జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును, అన్నిటిలో మనం వర్ధిల్లాలి, అన్నిటిలో వర్ధిల్లాలి. అలాగ వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిస్తున్న అవకాశాలని, మన జీవితాన్ని మనం కాపాడుకుంటూ, మన బిడ్డలను కూడా ఆ రీతిగా పెంచుకుంటూ ముందుకు కొనసాగాలని ప్రభు పేరడితే, యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఎక్కడ కూడా ఆయన బాధ పెట్టకుండా, పరలోకం ఉన్న దేవుణ్ణి బాధ పెట్టకుండా జీవించాడు. మనం కూడా అలాగే జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము, తర్వాత కేక్ కార్యక్రమం ఉండేది. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన ఈ కొద్దిపాటి మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. జ్ఞానమందును, వయసు ఎందును, ఏ రీతిగా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు బ్రతికారు ఆ రీతిగా మేము కూడా బ్రతకటానికి మీ కృపను అనుగ్రహించండి. ఇదే నాన్న తండ్రి మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. జ్ఞానమౌనికాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తనను బట్టి ఈ రీతిగా మేమందరం కూడా చేరి మీ మాటలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ, తన జీవితం, భవిష్యత్ జీవితం తండ్రి మీకు మహిమకరంగా జీవించడానికి, మిమ్మల్ని సంతోషపెట్టే కార్యక్రమాలు చేయటానికి మీ కృపను అనుగ్రహించండి. అలాగే తల్లిదండ్రులకు కూడా మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాను. ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచుటకు, మీరు ఇచ్చిన బహుమానాన్ని మీకు అప్పగించటానికి మీ కృపను అనుగ్రహించమని ప్రతి విషయాన్ని మీ చేతి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి.